పేదల కి ఇల్లు అన్నంత వరకు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇల్లు డబ్బులు కట్టాలి అనేసరికి పేదవాళ్ళు కట్టుకోలేని పరిస్థితి కరోనా వల్ల ఒకలకు కూడా రూపాయి లేదు పరిస్థితి కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి కానీ ఏదైనా కానీ రూపాయి లేదు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఈ టైంలో పేదవారిని ఆ ఇళ్ళకి డబ్బులు కట్టమంటూ చాలా ఇదిగా ఉంది అస్వస్థంగా అందుకని దీని గురించి కూడా మాట్లాడి ఒకసారి లెటర్ ఇద్దామని వచ్చాం మేము మా డివిజన్లో కొంతమంది మాది 14వ డివిజన్ మా డివిజన్లో చాలామంది మేము కట్టుకోలేమని వచ్చారు మా నా దగ్గరికి చెప్తే ఆ సమస్య ఇప్పుడు చెప్పడానికి వచ్చాను ఇక్కడికి నా మాట కాదు ప్రజల వరకు స్థలం ఇస్తున్నది స్థలం బాగుంది అని మాత్రం అన్నారు ఇళ్ళ గురించి అయితే తెలియదు నాకు అంత ఐడియా చూడలా నేను స్థలం గురించి స్థలం ఇస్తున్నారు కాబట్టి పేదవాడికి ఏదో కొంత సాయం చేసినట్టుగా ఉంటుందని అనుకుంటున్నారు ప్రజల మాట ఇది నా మాట కాదు మా డివిజన్ లెవెల్ అన్న మాట చెప్తున్నా ఇది ఒకటి ఇప్పుడు ఆధార్ కార్డు అంతకుముందు సాధికార సర్వే అని ఒకటి ఉందండి అది చేసేవాళ్ళు ఇప్పుడు కబడితే అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ఆధార్ కార్డు పెద్దవాళ్ళతో విడిపోతారు కదా మ్యారేజ్ అయిన తర్వాత ఆ విడిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మబడి పెట్టుకొని రేషన్ కార్డు పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యులతో విడిపోయలేదండి ఆన్లైన్లో చూపించట్లేదు అన్నారు దీనికోసం ఆల్రెడీ మేము 59వ సచివాలయంలో చెప్పాము చెబితే లేదండి ఆధార్ కార్డు కుటుంబ సర్వేలో నలుగురే ఉన్నారని చెప్పిస్తుంది అమ్మబడి స్కూల్కి పెడితే లేదు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పిస్తుంది భర్త ఏమో 7000 శాలరీ భార్య హౌస్ వైపు పాప స్కూల్లో చదువుతుంది సొన్నపాతి స్కూల్లో నేను పెట్టించాను దగ్గరుండి అది అమ్మబడి ఏంటి అనేది రావట్లేదు ఎందుకు రావట్లేదంటే ఎవరు చెప్పలేకపోతున్నారు వాళ్ళ అత్తగారికి పెన్షన్ వస్తుంది ఆ మాట వాస్తవమే కానీ రేషన్ కార్డులో లేదు ఆధార్ కార్డు సర్వేలో కూడా తీపిచ్చేసాం అయినా రావట్లేదు అది 1902 కూడా ఫోన్ చేస్తే ఇదే మాకు తెలియదండి ఒకసారి మీ దగ్గర ఉన్న సచివాలయంలో కానీ ఎంఈఓ కానీ కలిసి మాట్లాడండి అన్నారు అధికారులు ఈ ఇళ్ల పట్టాల గురించి బిజీగా ఉన్నారని చెప్తున్నారు సచివాలయంకి వెళ్తేను అది పేదలకి కట్టగా రావట్లే అమ్మబడి అనేది కొందరికి రావట్లే కొందరికి వస్తుంది ఓకే కొందరికి ఎందుకు రావట్లే అంటే ఈ లింకులు ఉన్నాయి ఆధార్ కార్డు లింక్ అంటున్నారు కుటుంబ సర్వే అంటున్నారు ఈ తల బాదుకుంటున్నారు చాలామంది మహిళలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు కానీ మనసులో ఇట్లా ఏంటి మా అత్తగారు మేము విడిపోయాం పెళ్ళి అయిన తర్వాత కానీ రావట్లేదు అమ్మబడి అని చెప్పి తల బాదుకుంటున్నారు బయటికి చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది సచివాలయాల చుట్టూ తిరిగినా కూడా స్పందన సరిగ్గా లేదు సచివాలయంలో కొందరు వాలంటీర్లు అయితే మేము చూస్తాము మేము చేస్తాము ఆన్లైన్లో ఓపెన్ అవ్వట్లేదు నెట్ ఓపెన్ అవ్వట్లేదు 15 రోజుల పాటు ఒక ఎంప్లాయీ ఎవరనేది అనవసరం ఒక సచివాలయానికి నేను వెళ్ళాను నేను వెళ్ళి అడిగాను అడిగితే లేదన్న సర్వర్ స్లోగా ఉంది సాయంత్రం 7 ఆ టైంలో స్లోగా అప్పుడు బాగుంటుంది నెట్ అప్పుడు ఫోన్ చేయండి అంటున్నారు 15 రోజుల పాటు నెట్ ఓపెన్ అవ్వట్లేదండి సర్వర్ అంత స్లోగా ఉంటుందా 15 రోజుల పాటు ఇది ఈ సమస్యలు చెప్పడానికే వచ్చాను నేను ప్రత్యేకంగా ఈ పార్టీల గురించి అయితే తెలియదు కానీ నాకు ప్రజలకి సమస్య ఉంటే మాత్రం నేను అడుగుతానికి సిద్ధంగా ఉన్నాను ఎవరినైనా పార్టీల గురించి అంటే మాట్లాడకూడదు ఎవరు వాళ్ళది ఉంటుంది పాలన అయితే బాగానే ఉంది కానీ కింద కొందరు ఉంటే అటువంటి సచివాలయంలో వాలంటీర్స్ కానీ వాళ్ళు సరిగ్గా స్పందించట్లేదు ఒక సమస్య చెప్పామంటే ఆ సమస్య గురించి గట్టిగా పట్టించుకోవట్లేదు మనం 5-6 సార్లు 10 సార్లు తిరగాల్సి వస్తుంది సచివాలయాల చుట్టూ మనం పొద్దున్నే లెగిస్తే పనులకు పోయేవాళ్ళం వ్యాపారం చేసుకునేవాళ్ళం వ్యాపారాలు పనులు మానేసి రావాలంటే చాలా కష్టం అయినా ఒకరోజంటే మానేసి తిరుగుతాం కానీ అవ్వట్లేదు 10 రోజులు తిరగాల్సి వస్తుంది 15 రోజులు తిరగాల్సి వస్తుంది కొంచెం వాలంటీర్స్ కూడా నెట్ ఏంటో నెట్ నిజంగా ఉంటుందో లేదో సర్వర్ డౌన్ నాకైతే తెలియదు కానీ వాళ్ళైతే ఫోన్ తీసి కూడా చేయట్లేదు ఇట్లా సమస్య చెప్తే సర్వర్ స్లో ఉంది చూసి చెప్తాలండి అంటున్నారు మన ముందే ఫోన్ తీసి చూసి ఇదిగో అన్న స్లో ఉందని చూపిస్తే ఓకే సాటిస్ఫై కానీ అదేం లేదు అలా చెప్తా ఉంటున్నారు అంతే అదే మాట కొంచెం ఈ ఆధార్ కార్డు లింక్ది కూడా కొంచెం చూడాలని మేము తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి